కడిమెళ్ళ సూరిబాబు జగన్నాథాచారి సమక్షంలో కోసెట్టి సత్యనారాయణ శ్రీ దుర్గా యాజమాన్య దంపతులుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. మండపేట మండలం ఏడిది గ్రామంలో ఎర్రనూతి వద్ద వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర వెంకటేశ్వర సీతారాముల వారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి జగన్నాథాచారి ఆధ్వర్యంలో పండితులు తడిమెళ్ళ సూరిబాబు సమక్షంలో కోసెట్టి సత్యనారాయణ శ్రీ దుర్గా యాజమాన్య దంపతులుగా రాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఏడిద సంగమేశ్వర ఆలయ చైర్మన్ రామశెట్టి శ్రీనివాసరావు, గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కరరావు, రాజరాజేశ్వరి ఆలయ చైర్మన్ బేతా వెంకటేశ్వరరావు, ఆదినారాయణ గ్రామ పెద్దలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని కళ్యాణం తిలకించారు. కళ్యాణం అయిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పానకాలు వితరణతో పాటు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర సీతారాముల యొక్క ఆలయం వద్ద మరి ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కోలాహలంగా మరి స్వామివారి యొక్క ఆలయానికి వచ్చి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మరి సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి పుణ్య దంపతులుగా కోసెట్టి సత్యనారాయణ దుర్గా శ్రీ దుర్గా వారి యొక్క పుణ్య దంపతుల ఇద్దరు కూడా ఈ ఆలయంలో మరి సీతారామ లక్ష్మణ రాములుగా ఇక్కడ పూజలు కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు అలాగే పెద్దలు వీళ్ళంతా కూడా వచ్చి ఆ సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు. మరి ఇది గత ఇంచుమించు నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ముఖ్యమైన ఉద్దేశం అంటే వెంకటేశ్వర స్వామి వారు సకల దేవతల మరి నిలయంగా ఇక్కడ బాసిలుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చుకుని మళ్ళా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ రోజున హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనుకుంటూ ఉదయం నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ పూజలు జరుగుతున్న అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి ప్రతి పూర్వం నుంచి కూడా ఇక్కడ పూజలు జరిపించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా సాయంకాలం వరకు కూడా పూజల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. సాయంకాలం చక్కగా స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి భక్తులు అందరూ కూడా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా ప్రముఖమైనటువంటి ఆలయం ఈ ఆలయం కనుక అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మ స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ప్రతి శనివారం కూడా ఈ యొక్క ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం అన్నదానం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మరి పాడి పంటలతో వర్ధిల్తుంది. కాబట్టి ఈ ఎర్నూతి వద్ద ఉన్నటువంటి ఈ ఆలయం వద్ద కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చి స్వామివారి యొక్క ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని వారికి తోచినంత ఇక్కడ విరాళాలు ఇచ్చి ఈ యొక్క ఆలయాన్ని సొంత బాధ్యత మీద అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ రండి. సాయంకాలం కూడా మరి అన్నప్రసాద కార్యక్రమం ఉంది, అలాగే పానక వితరణ ఉంది, స్వామివారి ప్రసాద వితరణ కూడా ఉంది. ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంతో కాలంగా ఇక్కడంతా కూడా యువకులు పెద్దవాళ్ళు పూర్వం నుంచి చేసే వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి కొంచెం పెద్దవారు అవడం వల్ల మన యువకులంతా కూడా బాధ్యత తీసుకుని చాలా బాగా చేస్తున్నారు. ఇంచుమించు భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ పెద్దలు పిల్లలు ఆడవారు మరి అందరూ కూడా ఉండి ఇక్కడ సమిష్టిగా చేసి మరి ఈ ఆలయ అభివృద్ధికి పాల్పడుతున్నారు. కాబట్టి అందరికీ కూడా సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శుభం భూయాత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.